కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం తీసుకున్నాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. కీర్తన 11:3 పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులు ఏమీ కూడా చేయలేరు. పునాదులు పాడైపోవుచుండగా నీతిమంతులు ఏమీ చేయలేని పరిస్థితి కలుగుతున్నది అంటున్నాడు. ఈరోజు పునాదులు పాడైపోతను అంటే ఏంటి చెప్పండి? సంఘములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆ పునాదుల మీద మనము ఎలా ఉండాలి చెప్పండి? అమూల్యమైన రాళ్ల వలె చక్కగా కట్టబడేవారిగా ఉండాలి అని. కానీ అలాంటిది ఈరోజు పునాదులే పాడైపోతున్నాయి. నీతిమంతులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. కనుకనే 1వ కొరింథీ 3వ అధ్యాయం 12లో ఎవడైనను ఈ పునాది మీద కట్టబడిన వాడైతే దేవుడే అన్నారు చెప్పండి. ఇందుచేత 3వ అధ్యాయం 12వ వచనం ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరుసును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని నిలిచిన ఎడల దేవుడేమన్నారు చెప్పండి? వాని పనిని దేవుడేం చేస్తున్నారు చెప్పండి? అక్కడ ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షిస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు కట్టిన పని, మీరు చేసిన పని ఆ పునాది మీద ఏ రీతిగా మీరు కట్టబడుతున్నారు? కనుక వెండిగా కట్టబడుతున్నారా? బంగారపు రాళ్ళుగా మీరు తయారవుతున్నారా? లేకపోతే కొయ్యకాలు, కర్ర, గడ్డి దాని మీద ఏమన్నారు చెప్పండి? బంగారము, కర్ర, గడ్డి, మట్టితో కూడా కట్టబడిన రాళ్ళు కూడా దానిలో ఉన్నాయి. మట్టితో కూడా కట్టబడిన ఒక రాయిలకు రాళ్ళు ఉన్నాయి. కర్రతో కట్టబడిన ఒక ఆ కట్టడాలు కూడా ఉన్నాయి. కనుకనే దేవుడు అంటున్నాడు, మీరు ఆ పునాది మీద కట్టబడేవారిగా మీరు ఉంటే మీరు ఏ రీతిగా కట్టబడుతున్నారు? వెలగలిగిన వారిగా ఉంటున్నారా? లేకపోతే కర్ర, మట్టి, గడ్డి పోలిన వారిగా మీరు కట్టబడుతున్నారా? మట్టి, గడ్డి, కొయ్య, కాలు అంటే అగ్ని చేత పరీక్షించబడినప్పుడు, అగ్ని దానిని పరీక్షించినప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి? అది కాలిపోతుంది, ఉపయోగం ఏమీ లేదు. కనుక వెలగలిగిన రాళ్ళు మాత్రమే ఆ పునాది మీద కనబడతాయి. కానీ మరి మట్టి, మరి అక్కడ కట్టిన కొయ్యకాలు, గడ్డితో, అలాగునే మరి మట్టితో కట్టబడిన పునాదులన్నీ కూడా ఆనాడు ఏమవుతాయి చెప్పండి? పడిపోతాయి. కనుక జీతము మీకు దొరకనే దొరకదు. జీతము కావాలి అంటే ఈ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతమును పుచ్చుకుంటాడు. ఆ పునాది మీద నిలబడకపోతే నీ పని, నీ ఆలోచన, నీ ప్రవర్తన అన్నీ కూడా అక్కడ ఆ రోజు ఆ పునాది మీద నీ సహనం సమస్తము కూడా కనపడుద్ది. కనుక ఆ రోజు దేవుడు అంటున్నాడు, అది అగ్ని చేత బయలుపరచబడక మునిపే
నీ కట్టడాలను నీ పునాదులను సరిచేసుకో. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలు నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు, కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి. వారు ఇశ్రాయేలు నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారు అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి. సిగ్గునందుదురు, నా ఎడల ద్రోహము చేసిన వారు, యెహోవాను జీవజల ఊటను విసర్జించిన వారు, వారు ఎలా ఉన్నారు చెప్పండి. ఇసుక మీద వేయబడిన పునాదులుగా ఉన్నారు. ఇసుక మీద కూడా పునాదులుగా యేసుకుని కట్టుకునేవారు చూస్తా ఉన్నాం. బండ మీద కట్టబడిన పునాది వేరు, అలాగనే ఇసుక మీద కట్టబడిన పునాది కూడా వేరుగా ఉంటుంది. కనుకనే ఈ ఇసుక మీద కట్టబడిన వారు ఆనాడు దేవుడు అగ్ని పరీక్షించినప్పుడు దాని మీద మరి అనేక రకాలైన పోరాటాలు, తుఫానులు, భూకంపాలు ఇలాంటివి కలిగినప్పుడు ఆ ఇంటి పాటు గొప్పదైతే, ఆ ఇంటి మీద దేవుడు ఏమంటున్నారు చెప్పండి, బండ మీద కట్టబడిన పునాది మీదవి తప్ప మరి ఇసుక మీద కట్టినవి, అలాగునే చెక్కతో కట్టినవి, మట్టి గోడలతో కట్టినవి, అలాగే చెక్కతో కట్టినవి ఆనాడు అవన్నీ సమస్తము కూడా కాలిపోతాయి. కనుక వారికి జీతము దొరకదు. వారి పని ఆ రోజున దేవుడు అంటున్నాడు, ఆ రోజున వారి పని ఏమిటో వారికి తేట పరచబడుచున్నది. దేవునికి స్తోత్రము. హెస్కేలు గ్రంథం చూడండి, 13వ అధ్యాయము 10వ వచనములో ఎహెస్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు, నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చిపోత పూసెదరు, ఇందువలననే పూయిచున్న వారితో నీవిట్లనుము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. చాలు, అక్కడ ఏమంటున్నారు చెప్పండి. సమాధానము లేకపోయినా వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు, నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి గచ్చుపూతను పూస్తున్నారు. మట్టి గోడ కట్టుకునేవారు కనుక మట్టి గోడ, ఇసుకలో పునాదులు వేసేవారు వీరు ఎలా ఉన్నారు అంటే, సరి అయినా మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా నడిసేవారైతే ఎలా ఉంటారు చెప్పండి. వెల కలిగిన రాళ్ళుగా, వెండిగా వారు కనపడతారు. కనుక ఈ మట్టి గోడలు అలాగనే గడ్డితో కొయ్య కాలుతో కట్టిన వారందరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి. మట్టి గోడలు కడుతుంటే వారిని బలపరిచేవారు, వారిని ప్రోత్సహించేవారు, అలాగనే వారు మట్టి గోడను కట్టగా గచ్చుపోత కూర్చేవారు. గచ్చుపోత అంటే మీకేం పర్వాలేదు, ఇది భక్తి కనుక, ఇది ప్రార్థనే, ఇది కూడా మనము అనుసరించం, మనము కూడా ఈ మార్గాల్లో నడవచ్చు అని చెప్పి మిమ్మలను ప్రోత్సాహం చేసేవారు. వారు ఏం చేస్తున్నారు చెప్పండి, మట్టి గోడకు గచ్చుపోతను పోస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, దాని మీద ప్రవాహంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. ఒకనాడు 14వ వచనం, దాని మీద ఆ పునాది మీద కట్టబడినట్లు మీరు గచ్చుపోత పూసిన గోడను నేను నేలతో సమానముగా కూల్చెదను, అది పడిపోగా దాని కింద మీరు కూడా పడిపోతారు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి. అక్కడ దేవుడు రౌద్రము తెచ్చుకొని, కోపం తెచ్చుకొని, మారు మనస్సు పొందని వారు, దేవుని ఆజ్ఞలకు లోబడని వారు,
వారి ఇష్టానుసారముగా నడిచేవారు, వారి కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుతున్నవారు, దేవుడు ఎంత చెప్పినా విననివారు, వారి కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుస్తున్నవారు. దేవుడు అంటున్నాడు, ఆనాడు వారు కట్టిన మట్టి గోడలు, మట్టి తలంపులు అవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, దేవుని కోపానికి గురి అయి సమస్తము కూలిపోతాయి. కనుక అట్టి వారికి జీతము దొరకనే దొరకదు. దేవుడు అంటున్నాడు, ఈ పునాది మీద దేవుడు కట్టి, దేవుడు ఏ పునాది ఎలా వేశాడో బండ మీద, మీరు కూడా బండ మీద కట్టబడే పునాదిగా వేయబడిన వారు తప్ప, ఆనాడు మీరు వేసిన పునాదులు మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా మీరు తీర్మానం చేసుకోవచ్చు. నేను ఇలాగే ఉంటా కొన్ని రోజులు, నేను ఇట్లాగే నడుస్తా అనుకోవచ్చు మీరు. ఎందుకండి, మీరు ఏ పని చేసినా ప్రార్థన చేస్తున్నా అనుకుంటున్నారు మీరు. దేవుని ఆజ్ఞలు లేకుండా, దేవుని చిత్తము లేకుండా, యెషయా గ్రంథములో ఆయన 8:13 ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ మాటలు ఆయన సెలవిస్తున్నాడు. ఈ ప్రజలు బందుకట్టని చెప్పినదంతయు బందుకట్టని మీరు అనుకొనకండి. వారు భయపడిన దానికి మీరు భయపడకుడి, భయపడకండి, దాని వలన మీరు దిగులు పడవద్దు. దేవుడు ఎక్కడే ఉన్నారు చెప్పండి. ఈ జనులు నడిచిన మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా చెప్పుస్తున్నాడు. వారికి ఇష్టమైన మార్గాలలో నడిచే జనులు ఉన్నారు. ఆ మార్గములో మీరు నడుస్తానికి కాదు, ఆయన పునాది మీద నిలబెట్టింది. మీకు ప్రత్యేకించి దేవుడు ఒక మార్గాన్ని చూపాడు. ఆ మార్గము ఆశీర్వాదకరమైన మార్గం. దానిలో నడిచిన వాడే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వాడు. ఈ బండ మీద కట్టబడిన వారే ఏం చేస్తారు చెప్పండి, ఎలాంటి తుఫానులు వచ్చినా, ఎలాంటి ప్రవాహములు దాని మీద వడిగా కొట్టినా, ఏ గాలి అయినా, ఏ తుఫాను అయినా, దాని మీద అగ్నే పరీక్షించిన దేవుడు అంటున్నాడు, తప్పకుండా అది కట్టబడిన బండ మీద కట్టబడింది కనుక తప్పక ఇల్లు నిలబడుతుంది, ఆ మనుషుడు నిలబడతాడు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆ జనుల మార్గమున నడిచేవారు, జనుల సాంప్రదాయాలతో నడిచేవారు, వారు ఎలా ఉన్నారు చెప్పండి, ఏ గోడతో సమానం చెప్పండి, వారు మట్టి గోడతో సమానం. ఈ మట్టి గోడ సమానముతో నడిచేవారు ఎలా ఉన్నారండి, వారి కాళ్ళకు అడ్డము లేకుండా అన్నీ కూడా తిరుగుతూనే ఉంటారు. అన్నిటిలో వీరే ఉంటారు, ప్రార్థన మానరు, అన్ని విషయాలలో వీరే మొదటిగా ఉంటారు, మరలా వస్తారు, క్రైస్తవులుగా ముద్రేపించుకుంటారు, ఆ తర్వాత ప్రార్థనలో ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘాలలో కూడా పెద్దవారిగానే ఉంటారు. వీరందరూ కూడా ఆనాడు వారికి జీతము దొరకనే దొరకదు. వీరందరూ మట్టి గోడ. వారు ఎలా ఉన్నారు చెప్పండి, కొయ్య కాళ్ళుతో కట్టినవారు. కనుక జట్టి అయిన వాడు వారి మీద పోరాడినప్పుడు వారికి కిరీటము దొరకదు. ఎందుకంటే వారిలో ఏ క్రమము లేదు. ఎందుకంటే వారు అంటున్నారు, మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం అని చెప్తారు, కానీ ఆ రోజు వారికి ఏమీ దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:23 చూడండి, ఈ పునాది మీద మీరు కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సమస్త సమృష్టికి
సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు సమస్త సృష్టికి ప్రకటింపబడినయు ఈ సువార్త వలన ఈ సువార్త వలన కలుగు కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును ఇది మీకు కలుగుతున్నది ఏది కలుగుతుంది చెప్పండి ఈ పునాది మీద కట్టబడిన వారై చెరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగిపోక తొలగిపోకండి ఈ సువార్తలో నుండి ఈ సువార్తలో నుండి తొలగిపోకండి ఈ సువార్తలో నిలకడగా ఉన్న వారికే ఇవి కలుగుతున్నది కనుక అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని సువార్తకు లోబడటలా అందుకే దేవుడు అంటున్నాడు వారి పునాదులు పాడైపోతున్నాయి నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి నేను నత్తివాణ్ణి సరిగా మాట్లాడలేను భయంకరంగా విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళండి అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి వడ్రంగి పని మరి నేను దేవుణ్ణి నమ్ముకొని పాటలు రాయటం జరిగింది అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి ఆ రోజు పని ఆపేస్తారు ఇంటికి వెళ్ళిపోతాను ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి నెల మొత్తంలో నేను 2 సార్లు 3 సార్లునే పని చేసేవాడిని అంతే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండేది కాదు అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్న గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా మా మందిరానికి రాయా నీకు బాగుంటుంది దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు అప్పుడు నేను వినిపించుకోలేదండి అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజీ ఉందండి అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి ఈరోజు నా దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభువా నాకు పని ఉండట్లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగా ఉండే నేను ప్రయాణం చేశానండి మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి ఒకే ప్రార్థన చేశాను అయ్యా ఇంతవరకు నడిపించింది దేవా ఈ స్థలానికి ఎందుకు నడిపించావు నాకు తెలియదు అయ్యా నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనే దృష్టి ఉంటుంది నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా అయ్యా నేను పని చేసుకుంటానయ్యా నాకు చాలా ఇబ్బందిగా ఉంది నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి ప్రార్థన అయిపోయింది అయ్యగారి దగ్గరికి వెళ్ళాను దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగా ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి కంపెనీ దొరికింది వాళ్ళు మంచోళ్ళు దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేశాడు అప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను వెళ్ళంగానే వెళ్ళాలండి నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేస్తే వాళ్ళం ఏం పర్లేదు చేసుకోమన్నారు నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు కొంచెం అప్పులుగానే అవన్నీ కట్టడానికి అన్నిటికీ కృప చూపించాడు నేను చాలా సంతోషంగా ఉన్నానండి అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాట ఎదుటికి పాడాలని అనుకున్నాను ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి నిజంగా గొప్ప దేవుడు నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించింది కాక నేను ఇలా నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి హల్లెలూయా
దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు అండి. కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్, మాది మైలవరం దగ్గర వెళ్ళడం. నాకు వివాహం అయిన 2 సంవత్సరాల దాకా కూడా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే హాస్పిటల్లో చూపించుకుంటే, హాస్పిటల్లో చూపించుకుంటే నా భార్యకి నీటి బుడుగులు ఉన్నాయన్నారు. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చారండి. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే నా భార్య మంత్ వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలా హాస్పిటల్లో తిరుగుతున్న సమయప్పుడు ఈ నున్నలో మా చుట్టాల అబ్బాయి ఒక అతను ఉంటే చెప్పాడండి, సన్నిధులు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని. తన భార్యకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తను చెప్పిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యం జరిగింది. తను చెప్పిన తర్వాత ఈ సన్నిధికి వచ్చానండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత దైవజనులు వాక్య పరిచర్య కానీ, ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు అనుకున్నా నేను ఈ సన్నిధికి, నేను ఉన్నంతకాలం కూడా ఈ సన్నిధికి రావాలి. నా కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నడిస్తే నేను బాగుపడతాను అనుకున్నామండి. అదేవిధంగా నా కుటుంబంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ఆ సన్నిధికి ఎందుకు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు, ఆ సన్నిధిలోనే దేవుడు ఉండారన్నా కానీ ఈ సన్నిధికే వెళ్ళాలని నేను పట్టుబట్టుకొని అరే వచ్చానండి. వచ్చిన తర్వాత దైవజనులు చెప్పాను, మీకు ఏం బాధ లేదమ్మా, దేవుడు మీకు బిడ్డలు ఇస్తారని చెప్పారండి. చెప్పి అలా నడుస్తున్న సమయం అప్పుడు నా భార్యకి బిల్ల లేకుండానే మంత్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ ఆగింది, మళ్ళీ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే క్లీనింగ్ అన్నారు. అయ్యి కాదులే అమ్మ, మీరేం భయపడబాకండి, అమ్మగారు ఎంత ధైర్యం చెప్పారు. అలాగే పౌర్ణమి నాడు ఆరాధన జరిగింది అండి. ఆ 24 గంటల ఆరాధనలో నేను, నా భార్య, టీచర్ గారు, ఇంకా గర్భఫలం లేని వాళ్ళు వాళ్ళిద్దరూ పాల్గొన్నారండి. ఆ ఆరాధన అయిన తర్వాతే అయ్యగారు దర్శనంలో చెప్పారండి, దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కార్యం కొద్ది రోజుల్లోనే జరిగిందండి. జరిగిన తర్వాత దేవుడి దయ వల్ల ఒక పాపనిచ్చాడు దేవుడు. ఇక నేను చాలే అనుకుని ఉన్నానండి. నేనేక ఈ సన్నిధికే నడుస్తాం, దైవజనులు చెప్పిన మాట ప్రకారమే నడుస్తాం అన్న ఆశతో నడుస్తున్న సమయప్పుడు మళ్ళీ నా భార్యకి మళ్ళీ మంత్ రాలేదు, ఏమీ లేదండి. అలా రాకుండా ఉండగానే మళ్ళీ ఎమ్మట్లోనే నా భార్య కన్సీవ్ అయిందండి. ఏంటా అని నేను మళ్ళీ టెస్టింగ్ చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నారు. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను అనుకోని రీతిగానే నాకు దేవుడు అమ్మగారు ప్రార్థన చేశారండి, అయ్యా సౌందర్య ఒక మగబిడ్డని దయచేయని. అమ్మగారు ప్రార్థన చేసిన వెంటలోనే ఆ కొద్ది సమయంలోనే మా అత్తగారు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మగబిడ్డ అని చెప్పింది. చాలా ఆనందపడ్డానండి. నా ఆశ ఏంటంటే నేను ఎంతో ఘోర పాపనండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాతే, ఇలాంటి గొప్ప తల్లిదండ్రుల దగ్గర ఉన్న తర్వాతే నాలో ఈ మార్పు అనేది వచ్చింది. నా ఊర్లో నేను ఎంతో రౌడీవిజంగా ఉండేవాడిని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప తల్లిదండ్రులు, ఎంత ప్రేమ చూపించేవాళ్ళు ఎక్కడ నేను చూడలేదండి. మీరు నా గురించి ఏమైనా అనుకోండి కానండి, నాకు అలాంటి చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. నేను వాళ్ళ గురించి ఏమైనా చేయాలని ఆశ ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాను. దైవజనులు ఇప్పటి వరకు కూడా మన సంఘం గురించి, పునాదుల గురించి చెబుతున్నారు. ఎంతో ఆశతో, ఎంతో ప్రయాసతో సంఘ బిడ్డలు దారి తప్పిపోతున్నారని వారి స్వరాలు పగిలిపోయినా కానీ, వారికి శక్తి లేకపోయినా కానీ ఎంతో ఆశతో నా బిడ్డలు మళ్ళీ వస్తారని ఎంతో ఆశతో చెబుతున్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా సంఘం గురించే రండి, ఎప్పుడూ సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొద్ది దినాలుగా ఉన్న నాకే అసలుకి ఎంతో బాధ వేస్తుంది. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. ఆత్మీయ తల్లిదండ్రులైన అమ్మగారికి, అయ్యగారికి, దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఒక 2 వారముల క్రితం నాకు బాగా ఆరోగ్యం కొంచెం బాగా దెబ్బతినేసి తల బండి దోలుతుంటే కూడా తల తిరిగిపోతుంది. ఒకవేళ బండి ఎక్కడన్నా పడిపోద్దేమో అన్నంత ఆ ఫీల్ వస్తుంది. బండి తోలుతా తోలుతా ఉండగానే ఒకలాంటి మొత్తం వచ్చేస్తుంది. అసలు నాకు ఏం జరుగుతుందో తెలియట్లే. అంటే నా హెల్త్ కండిషన్ అలా ఉంది. నాకే కొంచెం కన్నీళ్ళు వచ్చి దుఃఖం వచ్చి, ప్రభు నాకు ఎవరున్నారయ్యా నువ్వు తప్ప అని బండి మీద కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటా, అలానే అసలు చర్చి దగ్గరికి వస్తానో రానో తెలియని పరిస్థితిలో చర్చిలోకి వచ్చా రోజు. ఈ ఫెయిత్ టెంపుల్లోకి వచ్చిన తర్వాత అయ్యగారి దగ్గర కూడా ప్రార్థన చేయించుకోవడానికి 1-2 సార్లు వెళ్ళుంటా. స్టార్టింగ్లో ఎప్పుడో 1 సార్ వెళ్ళాను,
తర్వాత బాగా నిశ్చితంగా పరిశీలించా, అసలు ఈ దైవజనుడు ఆత్మ కలిగిన దైవజనుడేనా, ఈ దైవజనులో దేవునాత్మ ఉందా, ఈ దైవజన దగ్గర ప్రార్థన చేయించుకునే విధంగా ఆత్మ కలిగిన దైవజనులేనా అని బాగా పరీక్షించుకున్న తర్వాత ఏదేమైనా సరే ఆ రోజు నాకు ఆరోగ్యం బాగలేదు, అయ్యగారితో నేను ప్రార్థన చేయించుకోవాలని అని దేవుడు ప్రేరేపణ ఇచ్చింది. దాన్ని బట్టి అయ్యగారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేయించుకొని అయ్యగారి పాదాలను తాకి, శనివారం ఆరాధన అయిపోయింది, అయ్యగారి పాదాలను తాకిన తర్వాత శనివారం ప్రతి శనివారం ఇక్కడ ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తాం అందరూ. ఇక్కడ ప్రార్థనకు ఉపక్రమించిన తర్వాత పరలోపుకు దేవుని శక్తి నా మీదకి దిగివచ్చి ఒక గంట సేపు అసలు ఏం ప్రార్థన చేస్తున్నానో ఏంటో నాకు ఏం తెలియట్లేదు అసలు. అలాంటి ఆత్మ నన్ను ఆవరించి ఆత్మ నా చేత ప్రార్థించే విధంగా పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేశాడు. తర్వాత నేను ప్రార్థన చేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత బాగా తీవ్రంగా ఆలోచన చేశాను. ఒక గంట సేపు ప్రార్థన చేసి మళ్ళా తీవ్రంగా ఆలోచన చేస్తే అది ఇక్కడ ఈ సన్నిధిలో దైవజన్య మీద ఉన్న ఆత్మ నా మీదకి దిగొచ్చిందని దేవుడు నాకు జ్ఞాపకం ఇచ్చారన్నమాట. అదే రీతిగా ఇక్కడ ఈ సన్నిధిలో ఉన్న దైవజన్య మీద ఉన్న ఆత్మ ఏంటో, ఇక్కడ ఈ సన్నిధిలో ఉన్న దేవుని ప్రభావం ఏంటో, ఇక్కడ మహిమేంటో నేను కన్నులారా దర్శనంలో చూడటం జరిగింది. దైవజనులలో ఉన్న ప్రభావం ఏంటో కూడా నేను అనుభవించడం కూడా జరిగింది. అదే రీతిగా దేవుని సన్నిధిలో ఉన్న మీరందరూ అలాంటి ప్రభావము అలాంటి కృపను మీరందరూ కూడా పొందుకొని దేవునిలో బహుబలముగా ముందుకు కొనసాగుచు, దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగంలో ముందుకు కొనసాగి దేవుని రాజ్యం కట్టుట్లో అలయక పరుగెత్తే వరముగా సమస్యలుగా నడిచిపోయే వారంగా మనం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నా సాక్ష్యాన్ని ముగించు.